హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది చాలా సడన్ లాగ్ అండి. సడన్గా ఇక్కడ మేము ఉండే ఇంటి ఇంటి ఏరియా ఇంకా మొత్తం టోక్యో సైడ్ అంతా స్నో పొట్టడం స్టార్ట్ అయింది పొద్దున్న నుంచి. మామూలుగా స్నో అంటే ఇక్కడ ఒక గంట పడి ఆగిపోతుంది అప్పుడప్పుడు, అది కూడా మామూలు వింటర్స్లో. కానీ ఇక్కడ ఇవాళ 6 గంటల నుంచి కంటిన్యూస్గా స్నో పడుతుంది. నేను కూడా ఎప్పుడు ఇంత స్నోలో తిరగలేదు, మొదటిసారి ఇంత స్నో చూడటం నేను లైఫ్లో. సో ఒకసారి చూద్దాం అసలు చుట్టుపక్కల ఏరియా అంతా ఎట్లా ఉందో అని వచ్చాను. సో ఇదండి మేము ఉండే అపార్ట్మెంట్ చుట్టుపక్కల అంతా సడన్గా స్నో వచ్చింది ఇవాళ. చూడండి మొత్తం మొక్కలన్నీ కవర్ అయిపోయాయి స్నోలో. ఈ వెనకాల చూడండి వీధంతా కంప్లీట్ స్నో. సో ఒకసారి మీకు కూడా చూపిస్తాను, అదే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏరియాకి వెళ్తున్నాను. మొత్తం స్నో ఇటు నుంచి వస్తుంది కాబట్టి మొత్తం ఫేస్ మీద ఇట్లంతా పడుతుంది. సో ఒకసారి చూద్దాం మొత్తం ఎట్లా ఉందో అసలు స్నోలో. ఇది చూడండి అండి, ఇదంతా మామూలు గడ్డి కానీ చూడండి మొత్తం స్నోలో కవర్ అయిపోయింది. చాలా థిక్గా పడింది స్నో చూడండి. మొత్తం చూస్తే ఇల్లులు, ఇదిగోండి మొత్తం స్నో కవర్డ్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం ఇదంతా మొత్తం పని లాగిపోయింది స్నో తోటి చూడండి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం అసలు ఏరియా మొత్తం ఎట్లా ఉందో. ఇప్పుడు మధ్యాహ్నం 4:30 అయింది. ఒక గంటలో కాదు, ఒక అరగంటలో చీకటి అయిపోద్ది మొత్తం. ఇప్పుడే మబ్బులు అన్నీ చీకటి అయిపోతుంది, ఇంకో అరగంటలో మొత్తం లైటింగ్ వెళ్ళిపోద్ది మనకి. సో అందుకనే త్వరగా ఒకసారి చుట్టుపక్కలంతా ఎట్లా ఉందో కవర్ చేద్దామని సైకిల్ మీద వెళ్దాం అనుకున్నాను. కానీ సైకిల్ తీయంగానే ఏమైందంటే అక్కడ సైకిల్ టైర్ జారిపోయింది మొత్తం, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది స్నో అంతా రోడ్ అంతా. సో సైకిల్ కరెక్ట్ కాదని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను చుట్టూ ఏరియా అంతా. చూడండి కార్లు కూడా మొత్తం మంచులో మునిగిపోయాయి. ఇటువైపు వెళ్దాం, ఇది కొంచెం అప్ హిల్ అనమాట, కొండ లాంటిది. కానీ చూద్దాం ఇక్కడ అంతా ఎట్లా ఉందో. చూడండి ఇంత స్నో ఇప్పుడు నేను చూడలేదు లైఫ్లో, మొదటిసారి. పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. ఇదిగోండి మొత్తం ఇల్లులు మొత్తం స్నోలో మునిగిపోయినాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జారిపోతాం. ఇప్పుడు కొంచెం అప్ హిల్ ఎక్కుతున్నాను, కొంచెం స్లోప్ ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అడుగేస్తే జారుతున్నాం అనమాట అడుగేయంగానే. ఇంత స్నో మొదటిసారి లైఫ్లో చూడటం. చూడండి మొత్తం మంచు గడ్డ చూడండి ఎంత ఇది ఉందో. ఇది చూడండి అండి, అక్కడ వెనక నుంచి వచ్చాము మొత్తం పైకి. చూస్తే ఆల్మోస్ట్ కొండ పైకి వచ్చినట్టుంది, అది మొత్తం వ్యూ కనిపిస్తుంది. అది మన రైల్వే స్టేషన్ ఏరియా మొత్తం. ఇక్కడ చూడండి చూడండి చాలా థిక్గా ఉంది ఇదంతా. పొద్దున 8:30-9 మొదలైంది పొట్టం, ఇప్పుడు 4:30 వరకు కంటిన్యూస్గా స్నో వెళ్తూనే ఉంది. చూడండి అండి అడుగులు ఎట్లా పడుతున్నాయో మొత్తం, అంత థిక్ స్నో ఉంది ఇక్కడ చూడండి. ఈ చెట్లు ఆకులన్నీ రాలిపోయాయి వింటర్ కాబట్టి, మొత్తం కొమ్మల మీద అంతా స్నోనే. ఇక్కడ కార్ల మీద సైకిళ్ళు, ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు. కొంచెవా హిల్ మీద. నేను చేతికి గ్లౌజ్ కూడా వేసుకున్నాను కానీ ఎంత చల్లుందంటే వేళ్ళు గట్టిగా అయిపోయాయి, అసలు స్పర్శ తెలియట్లేదు వేళ్ళకి గ్లౌజ్ వేసుకున్నా కూడా.
అంత చలి. -1 degrees ఉంది ఇప్పుడు. అండ్ పైగా ఇది ఇది మనకి సిటీలో, పైగా జపాన్కి సౌత్లో ఉన్నాం మనం. ఇంకా నార్త్ వైపు వెళ్తే అక్కడ అసలు విపరీతం టెంపరేచర్లు ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది అక్కడ. ఇక్కడ ఒక పార్క్ ఉందండి, చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ ఉంది. చూద్దాం ఎవరన్నా పిల్లలు ఉన్నారా, ఆడుకుంటున్నారా. పార్క్ ఇక్కడ చూడండి, అడుగులు ఎట్లా పడి నేను. ఆ థిక్నెస్ చూడండి అసలు స్నోది, మొత్తం కార్లు మంచుతో చూడండి అసలు. ఇది ఇది పరిస్థితి ఇక్కడ. ఇదండి ఇక్కడ పార్క్లో మొత్తం చీకటి అయింది, కానీ లైట్లన్నీ ఆన్ అయ్యాయి ఇప్పుడు. ఇక్కడ ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు, పిల్లలు ఎవరు ఆడుకోవట్లేదు, ఎందుకంటే అంత చలుంది ఇక్కడ. కొంచెం ఎండ వస్తే మొత్తం కరిగిపోద్ది అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు చీకటి అయిపోయింది ఆల్రెడీ. చూడండి అయినా పడతానే ఉంది స్నో. చూడండి క్లీన్ చేస్తున్నారు స్నోని. చాలా బాగుంది, మంచి ఫీలింగ్ ఉంది ఇక్కడ లైటింగ్స్ తోటి స్నో. ఇక్కడ చూసినట్లయితే రోడ్డు మొత్తం మంచి, సో ఇటే వెళ్దాం. ఎక్కడ మంచి ఉంటే అటే వెళ్దాం. అబ్బో ఈ రోడ్డు అంతా మంచుతో నిండిపోయింది. ఇదిగోండి వా, ఓ వా. ఒకసారి చుట్టూ చూపిస్తా అండి ఇక్కడ ఎట్లా ఉందో. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా ఈ దారి ఉండండి ఇక్కడ మొత్తం. ఒకసారి ఈ దారిలోంచి వెళ్దాం. నేను రేపు కూడా స్నో పడుతుందా అని వెదర్ ప్రొడిక్షన్లో చూశాను, కానీ రేపు పడట్లేదు. ఇవాళ ఒక్కరోజే స్నో ఉందంట ఇక్కడ, కాబట్టి ఒక్కరోజే అని చెప్పి వెంటనే నేను ఇవన్నీ వేసుకుని ఈ కెమెరా వెంటనే తీసుకుని వచ్చేసాను. మొత్తం పోగు చేస్తున్నారు స్నోని పిల్లలు. మామూలుగా మనకి సౌత్ ఇండియా వైపు అసలు మంచు కురవదు, ఎందుకంటే మనం ఈక్వేటర్ దగ్గర ఉన్నాం కాబట్టి మనకి ఎండ బాగా పడుతుంది. నార్త్ ఇండియాలో కొన్ని చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ స్నో బాగా కురుస్తుంది. కానీ జపాన్ చాలా చలి దేశం, ఎందుకంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇంకా పడుతూనే ఉంది. మొత్తం మంచులో పెద్ద చాలా పెద్ద పెద్ద కార్లు ఇవి, కానీ ఇదిగోండి ఒకసారి పట్టుకుని చూద్దాం ఎంత గట్టిగా ఉందో. ఇదిగోండి గట్టి, ఇంత గట్టిగా అయింది. సో ఇది రాళ్ళ నీళ్ళులాగా కరిగిపోవట్లేదు, చాలా గట్టిగా ఉంది. సో ఇక్కడ స్నో గురించి తెలిసింది ఏంటంటే స్నోలో మనం జారుతాం, సో చాలా జాగ్రత్తగా నడవాలి స్నోలో నడిచేటప్పుడు. ఇంకా షూస్కి గ్రిప్ ఉన్న షూస్, బాగా మంచి హీల్ ఉన్న షూస్ వేసుకుంటే మంచిది. స్మూత్గా స్మూత్ సోల్ ఉన్న చెప్పులు కానీ షూస్ కానీ వేసుకుంటే ఈజీగా జారిపోతాం, అదైతే నేర్చుకున్నాను ఇవాళ. నేను వచ్చిన తర్వాత ఇంత స్నో పట్టడం మొదటిసారి. సో నాతో పాటు మీరు కూడా చూశారు, మీ అందరికీ స్నో వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.